మంచిర్యాల జిల్లా కాశీపేట్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే ఆయా గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా ర్యాలీలు కొనసాగించారు. మద్దతుదారులు టపాకాయలు పేల్చుతూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ర్యాలీలు సర్పంచులు కొరికొప్పుల ప్రమీలా గౌడ్, తరావత్ దేవి, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సొమ్మగూడెం ఇళ్ళమ్మ కాలనీ సుప్రపండ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ నిన్న దళితుల ఎన్నికల సందర్భంగా మరి రాత్రి పగలు కష్టపడ్డ కార్యకర్తలందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఓటర్ మాసాలకు మరి ఎల్లవేళలా నేను అందుబాటులో ఉండి వాళ్ళ పాదాలు ఉన్నాను. దాన్ని ఓట్లేసి గెలిపించినందుకు మరి అదే విధంగా మరి ఎమ్మెల్యే గారు సుర్రం సిన్నయ్య గారికి పేరు పేరున సుర్రం సిన్నయ్య గారికి మరి 9 లక్షల మన అన్నయ్య గారికి ఎల్లవేళ అందుబాటులో ఉంటూ మరి వాళ్ళ నన్ను మంచి ఓట్లేసి భారీ మెజార్టీతోటి గెలిపించినందుకు వాళ్ళ పాదాలు సోమగూడెం ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఈరోజు దీనికి జరిగినటువంటి ఎన్నికలలో మన సోమగూడెం భరత్ కాలనీ, అదేవిధంగా ఇందిరమ్మ కాలనీ, సుప్పరపల్లె ఓటర్ మహాశయులు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మన తెలంగాణ రాష్ట్ర శక్తి అభ్యర్థి అయినటువంటి ప్రమీల గౌడ్ గారిని గెలిపించినటువంటి సోమగూడెం ఓటర్ సేవల మాందలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెబుతున్నాం. ముఖ్యంగా ఇది కారణి కాబట్టి దీనిలో మా కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యులు ఎక్కువ ఓటర్లు ఉన్నారు కాబట్టి తెలంగాణ బొగ్గు కార్యక్రమ సంఘం తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ప్రమీల గౌడ్ గారి కృషికి గెలుపునకు కృషి చేసినాం. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా టీఆర్ఎస్పీ నాయకులకు, ముఖ్యంగా మహిళా కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ భవిష్యత్తు లోపల ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ సక్రమమైన పద్ధతిలో మా ప్రమీల గౌడ్ గారు నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ గతంలో జరిగినటువంటి అవకతవకలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి జరిగిన అవకతవకల పైన అనేకమైనటువంటి విచారణలు చేపిస్తారని చెప్పి నమ్మకం ఉన్నది.